నమస్తే వెల్కమ్ టు హ్యాష్ హ్యాక్యూ నేను మీరాజేష్ తెలంగాణ కాంగ్రెస్లో నిత్యం ఏదో ఒక వివాదాలు కొంత నిత్యకృత్యంగా మారుతున్నాయి ఇన్ఛార్జీలు మారినా నేతల తీరు మాత్రం మారట్లేదు ఎందుకంటే ఇవాళ అనేక సర్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రూరల్లో ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది అర్బన్లో కొంత వీక్గా ఉన్నప్పటికీ కూడా రూరల్ ఏరియాల్లో ఖచ్చితంగా ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు అనేది ఖచ్చితంగా అందరూ అన్ని సర్వే రిపోర్ట్లు చెప్తున్నటువంటి నేపథ్యంలో కానీ నేతల తీరు మాత్రం ఖచ్చితంగా మారట్లేదు నేతల తీరు కొంత అధిష్టానం తలనొప్పులుగా మారుతున్నాయి ఎన్నిసార్లు నచ్చి చెప్పినా ఎంత ఇన్ఛార్జీలు మారినా ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించి నచ్చ చెప్పినా ప్పటికి కూడా ఖచ్చితంగా నేతల కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మాత్రం మారట్లేదు అనేది వాళ్ళ అధిష్టానం డిసిషన్ గా తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తమ అంతర్గత లోపాలను సవరించుకుని రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలనేది కసరత్తు చేస్తుంటాయి అదే స్థాయిలో అంతర్గత కుమ్ములాట్లు రోజు రోజుకు కూడా కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్నాయి అనేది నగ్న సత్యంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా ఇప్పటికీ మారని పార్టీగా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా శతాధిక కాంగ్రెస్ పార్టీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే తెలంగాణలో ఆ పార్టీకి ఉనికి ప్రశ్నార్థకమైనటువంటి వేళ కాంగ్రెస్ నేతలు పడుతున్నటువంటి ప్రయాసం చూస్తే పార్టీ కంటే తమ పదవులే ముఖ్యంగా అదే ముఖ్యంగా అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా ఇవాళ అందరూ అవాక్ కావాల్సిన పరిస్థితే కనిపిస్తుంది ఎందుకంటే కష్టకాలంలో పార్టీని పరిస్థితి మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల కంటే గ్రూపులుగా విడిపోయి చేస్తున్నటువంటి ప్రయత్నాలు నడుపుతున్నటువంటి గూడు పుటాయిలు చూస్తే ఖచ్చితంగా జాలి కలగక మనదు కాంగ్రెస్ పార్టీ పట్టి ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణలో తిరుగులేని స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ రోజున ఎలాంటి దుస్థితిలో ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే ఓవైపు రేవంత్ రెడ్డి పిసి చీఫ్ అయిన తర్వాత ఆయన కొంత ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేయి మీద లాగే ప్రయత్నం చేస్తుంటే ఒక అడుగు ముందుకేస్తుంటే మూడు అడుగులు ఎన్నికి లాగే ప్రయత్నం రేవంత్ రెడ్డిని ఇవాళ అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు ఎందుకంటే వర్గ విభేదాల కారణంగా కాంగ్రెస్లో మరోసారి కొంత చిచ్చు రేపుతున్నాయి తాజాగా మరోసారి కూడా వర్గ విభేదాలు బయటపడ్డాయి నిరుద్యోగ నిరసన సభ చిచ్చు రాజేస్తాను ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్లో రాష్ట్రంలో నిరుద్యోగ గర్జన పేరుతో దీక్షలకు ప్లాన్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే ఓవైపు ఖమ్మంలో కూడా సక్సెస్ అయింది నల్గొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సభ నిర్వహించదలిచినటువంటి రేవంత్ రెడ్డికి అక్కడ అసలు ఆ ఏదైతే వివాదం అక్కడే అసలు వివాదం స్టార్ట్ అయింది తమకు అసలైనటువంటి సమాచారం ఇవ్వలేదని ఎలా ప్రకటిస్తారని కూడా ఆ ప్రాంత సీనియర్ నేత అసహనం వ్యక్తం చేశారు మరోవైపు ఆ విషయంపై రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మానిక్ మాణికరావు ఠాక్రే కూడా కొంత కంప్లైంట్ చేసినట్టు కూడా కొంత సమాచారం అలాగే పీసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కూడా ఇప్పటికే అనేక వ్యతిరేక వర్గాలు ఆయనపై ఆరోపణలు గుర్తిస్తుంది మొన్నటి మంచిర్యాల సభ నుంచి చూస్తే కొందరు నేతలు పీసీ అంటీ ముట్టినట్టుగానే వ్యవహరిస్తున్నారని మాత్రం చాలామంది ఇవాళ లో చర్చించుకుంటారు ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేతలతో పీసీసీ సత్సంబంధాలు అంతంతగానే ఉంటున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ రేగినటువంటి దుమారం కొంత హాట్ టాపిక్గా మారింది అయితే పిసిసి రేవంత్ మాత్రం తానేమి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గత చర్చల్లో చెప్తూ వస్తారు కానీ వాస్తవ పరిస్థితులు అంతకు భిన్నంగా ఉన్నాయి అనేది అనేక మంది వ్యతిరేక వర్గం నేతలు చెప్తున్నటువంటి మాట పైగా పాదయాత్రలో కూడా తలవద్దారిగా దారిగా వ్యవహరిస్తారు కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా టీపీసీ అధ్యక్షుడు పాదయాత్ర చేపట్టగా మరోపక్క పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రారంభమైనటువంటి సిఎల్పి నేత బట్టి విక్రమార్క మరోవైపు గతంలో మహేశ్వర్ రెడ్డి ఇలా అనేక పాదయాత్రలు ఎవరికి వాళ్ళు పాదయాత్రలు చేయటం అక్కడ కొంత కోఆర్డినేషన్ గ్యాప్స్ కనిపించడం కూడా జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో సో ఇక ఇప్పటికే కొంత వేవ్ క్రియేట్ చేశారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సో ఇప్పుడు వేవ్ క్రియేట్ అవ్వగానే మొదలైంది కుర్చీల కుమ్ములాట కాంగ్రెస్ పార్టీలో ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అన్న దానిపై ఖచ్చితంగా కాంగ్రెస్లో ఇప్పటి నుంచే చర్చ జరుగుతోంది సీఎం అభ్యర్థిని నేనంటే నేనంటే కూడా ఆశావాహులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు నాకు తప్పేంటి అని బట్టి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతారు కోమటి రెడ్డి అయితే దళిత కార్డును ముందుకు తీసుకొచ్చారు సో ఈ పరిస్థితిలో తెలంగాణ కాంగ్రెస్ లో ఈ పరిస్థితి కనిపిస్తుంటే అంతర్గత ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఉన్నటువంటి పార్టీ అని గగ్గోలు పెడుతూనే అంతర్గత ప్రజాస్వామ్యం ముసుగులో క్రమశిక్షణ మరిచి అధిష్టానం అండ ఉందనే ధీమాతో కొంతమంది కోట్రీలో కోటలో బాగా వేసినటువంటి నాయకులు చేష్టలు లేకుంటే వాళ్ళ చర్యలు చూస్తుంటే పార్టీకి మాత్రం ఖచ్చితంగా కొంత తలనొప్పి తెచ్చే విధంగానే కనిపిస్తుంది పార్టీకి నష్టం కల్పించే ఏ ఒక్క ఏ ఒక్క నాయకుని కూడా ఏ ఒక్క చర్యని కూడా సమర్థించమని చెప్తున్నప్పుడు కూడా దాని ఆచరణలో మాత్రం ఖచ్చితంగా పెట్టినటువంటి పరిస్థితి వల్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఉంది చాలామంది నేతలు సీఎం రేస్లో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నా కూడా అది కొంత ఆశ్చర్యం కలిగించే అంశంగా తెలుస్తుంది ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ సీనియర్ సీనియర్లు అందరూ కూడా పక్క పార్టీల వైపు వలసలు పోతున్నప్పుడు కూడా మరికొందరు సీనియర్లు అవకాశం కోసం ఎదురు చూస్తుంటే పార్టీ కార్యక్రమాలు కూడా కొంత దూరంగా ఉంటున్నటువంటి కొంతమంది నేతలు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నారు ఇక పార్టీ శ్రేణులను అయితే మాత్రం కొంత అయోమయంలో గురి చేస్తుంది మొత్తం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు సో ఇవాళ కాంగ్రెస్ పార్టీని చూస్తే ఒక స్టోరీ గుర్తొస్తుంది వృద్ధ పావురం మాట విని వలలో చిక్కినటువంటి పావురాలు నిందలు చే చేసిన నాయకుడైనటువంటి చిత్రగ్రీవుడు ధైర్యం చెప్పి తప్పిదాని సమిష్టి బాధ్యతగా తీసుకోవాలి తీసుకురావాల్సినటువంటి సూచనలతో అన్ని పావురాలని బంధ విముక్తులు చేయిస్తారు సో ఆ కథల నీతిని కనుక మనం అర్థం చేసుకుంటే స్ఫూర్తి పొంది సమైక్యంగా గెలుపు కోసం పోరాడితే కాంగ్రెస్ మనగడు ఉంటుంది లేదంటే కనుక ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ సీనియర్లు జూనియర్లు అన్న ఆ ఆహారని పక్కన పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే ఒక అవకాశమే ఎక్కువ శాతం కనిపిస్తుంది మొత్తం మీద నాయకుడిని కొంతమంది సీనియర్లు అందరూ కూడా కొంత సపోర్ట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది కొన్నిసార్లు అనుభవం ఉన్నటువంటి వారు సేవలు సలహాలు తీసుకుంటూనే సమన్వయంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేయాల్సిన అవసరం ఎక్కువ శాతం కనిపిస్తుంది నేతల తీరు పక్కన పెట్టి గెలుపు వ్యూహాలకు పదును పెట్టి ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాల్సిన అవసరం తెలంగాణలో ఎక్కువ శాతం కనిపిస్తుంది సో మొత్తం మీద అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ పెద్ద సవాలుగా మారుతుంది మొత్తం మీద నేతలు తీరైతే మాత్రం ఖచ్చితంగా అధిష్టానానికి స్థానికంగా ఉన్నటువంటి లోకల్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కూడా కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉంది వీటన్నింటినీ ఎన్నికల అయ్యే పార్టీకి ఎట్లా హ్యాండిల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మాత్రం కొంత చర్చ అయితే కొంత హాట్ టాపిక్ గా వినిపిస్తుంది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి అయితే మాత్రం ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఇలా నేతల తీరుతో మాత్రం ఖచ్చితంగా ప్రజలు విసిగిపోయారు కార్యకర్తల్లో ఆందోళన కలిగించే అంశం తెలుస్తుంది మరోవైపు అధిష్టానం కూడా కొంత తరలు పట్టుకునే పరిస్థితే ఎక్కువ శాతం కనిపిస్తుంది సో నేతలు ఇకనైనా కూడా మారాల్సిన అవసరమే ఎక్కువ శాతం కనిపిస్తోంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మారాల్సిన అవసరం ఉందా అని మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్